హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వర్క్ షాప్ తెలుగు. మనం ఇప్పుడు చూసేది వచ్చి ఒక ఎయిర్ కూలర్ మోటరు. కంపెనీ వచ్చి సింపోనీ కంపెనీ. ఇది వచ్చి మరీ హై రేంజ్ పెద్ద సైజు మోటర్ కాదు, ఫ్యాన్ మోటర్ కాదు, మీడియం సైజు కూలరే. కానీ దీనికి కూడా టాప్ స్పీడు, మీడియం స్పీడు, లో స్పీడ్ అనేసి 3 స్పీడ్ వస్తుంది. దానికి వైరింగ్ కూడా అవన్నీ చూసి మనం చెప్పబోతున్నాము. ఇప్పుడు మనం చూసే మోటర్ వచ్చి 1400 reps per minute తిరిగే ఫ్యాన్ మోటరు. చిన్న సైజే కానీ మంచి రేంజ్ ఉండేదే. ఇది 120 hp దీని ఇది రేటింగ్. ఇది 38 watts వచ్చి రన్నింగ్ ఇది. దాని యాంప్స్ వచ్చి 0.5 amps వచ్చి తీసుకుంటుంది. 2.5 mfd కెపాసిటర్ దీనికి వచ్చి తీసుకునేది. మీడియం సైజే కూలర్ ఫ్యాన్ ఏమో. ఇప్పుడు దీంట్లో వచ్చి మనం చూసేది వచ్చి 4 వైర్లు ఉంటుంది ఈ ఫ్యాన్ వైర్లో. ఒకటి వచ్చి బ్లూ కలర్ వైర్. బ్లూ కలర్ వైర్ వచ్చి డైరెక్ట్గా వచ్చి మనం న్యూట్రల్ లైన్ అనేది ఇచ్చేస్తాము. ఇంకొకటి మెయిన్ పేస్ వచ్చి మనం స్విచ్కి వచ్చి లైన్గా ఇస్తాము. ఇచ్చేసి మిగతా 3 అవుట్ వచ్చి ఒక్కొక్క స్పీడ్కి మనం కన్వర్ట్ చేస్తామన్నమాట. దాంట్లో ఇప్పుడు మనం లైన్ వచ్చి దీనికి ఇస్తున్నాము అనుకోండి. దాంట్లో వచ్చి 1 నంబర్ వచ్చి మనం లో స్పీడ్ అన్న ఇవ్వచ్చు, లేదా హై స్పీడ్ అన్న ఇవ్వచ్చు. దాంట్లో లో స్పీడు అంటే మనం రెడ్ వైరు, లో స్పీడు 1వ నంబర్లో మనం రెడ్ ఇస్తే, 2వ నంబర్ వచ్చి మీడియం ఇస్తాం. మీడియం వచ్చి వైట్ కలర్ వైర్ వస్తుంది. వైట్ కలర్ వచ్చి మీడియంకి ఇచ్చినామంటే టాప్ స్పీడు. 3 వచ్చి బ్లాక్ కలర్ వైర్ వస్తుంది. బ్లాక్ కలర్ వైర్ వచ్చి టాప్ స్పీడ్ అనమాట. ఈ 3 ఇస్తాం. లేదు మనం ఉల్టాగా ఇస్తున్నాము, ఫస్ట్ స్పీడే హై స్పీడ్ అనుకుంటే ఫస్టే వచ్చి బ్లాక్ ఇవ్వచ్చు, రెండోది వచ్చి మనం వైట్ ఇవ్వచ్చు, లాస్ట్ వచ్చి లో స్పీడ్ అనుకుంటే మనం రెడ్ ఇవ్వచ్చు, అట్ట కూడా ఇవ్వచ్చు. ఇప్పుడు మనం ఎయిర్ కూలర్ ఆన్ చేసుకుని చూడబోతున్నాము. ఫ్యాన్ మోటార్ ఆన్ చేసి చూపిపోతున్నాము. న్యూట్రల్ అనేది డైరెక్ట్గా ఇచ్చేస్తున్నాము. పేస్ వర్క్ అయిపోతున్నాము. పేస్ వచ్చి మనం ఏ వైర్కి ఇస్తున్నామో దాని తగ్గట్టు వచ్చి మనకు మోటార్ అనేది తిరగడం జరుగుతుంది. ఫస్ట్ వచ్చి రెడ్ కలర్ వైర్లు ఇస్తున్నాము. రెడ్ వచ్చి లో స్పీడ్ అనమాట. మోటార్ అయితే తిరుగుతుంది, అది కనిపించలేదు కాబట్టి పైన వచ్చి ఒక అట్ట ముక్క అది పెట్టి చెక్ చేయబోతున్నాము. మనం రెక్క పెడితే అసలు వాడు వైబ్రేషన్ కింద నిలబడతాడా. ఫస్ట్ వచ్చి రెడ్ ఇస్తున్నాము, లో స్పీడ్ తిరుగుతుంది. మనం మళ్ళా వైట్ ఇస్తున్నాము, మీడియం స్పీడ్ అనమాట. దాన్ని తిరగడం అనేది ఇది మనకు లో స్పీడ్ కన్నా బాగా హైగా తిరుగుతూ ఉంటుంది. మళ్ళా బ్లాక్, బ్లాక్ వచ్చి టాప్ స్పీడు, హై స్పీడ్ అనమాట. బ్లాక్ ఇచ్చిన తర్వాత ఎంత స్పీడ్గా తిరుగుతుంది అది. ఇది ఈ వైర్ కోడే అనేది ఆ స్విచ్లో మనం బిగించడం జరుగుతుంది. మనం స్విచ్లో మనం తిప్పేటప్పుడు ఆ ఫస్ట్ స్పీడు లైన్ అది. మనం ఫస్ట్ స్పీడ్ మనం లో అనేయచ్చు, హై అనేయచ్చు, మీడియము లో అట్ట మార్చి మన ఇష్టానికి ఇచ్చుకోవచ్చు. వాళ్ళు ఆల్రెడీ ఒక కొన్ని కూలర్లో వచ్చి హై స్పీడు ఫస్ట్ స్పీడ్గా ఇచ్చుంటారు. తిప్పడం హై స్టార్ట్ అవుతుంది, మళ్ళీ మీడియము, మళ్ళీ లో అన్నట్టు ఉంటుంది. మనకు అక్కడ ఏదైనా వేరియేషన్ కావాలనుకుంటే ఈ విధంగా మనం మార్చి ఇచ్చుకోవచ్చు అన్నమాట. వైట్ మీడియము, బ్లాక్ వచ్చి హై స్పీడు. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చుంటుంది అనుకుంటా. నచ్చిందంటే లైక్ చేయండి, ఏదైనా డౌట్స్ ఉంటే కమెంట్స్ చేయండి. మర్చిపోకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.